ప్రభునందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు మనము వేలాంగిణి మాత మహోత్సవ వేడుకలను ఘనముగా కొనియాడుతూ ఉన్నాము. ఈ వేడుకలలో మూడు ముఖ్యమైనటువంటి అంశాలను ధ్యానించబోతూ ఉన్నాము. మొదటిది జననం. ఎవరి జననం ఈరోజు మనం కొనియాడుతున్నాం? మరియం మాత జననం. అంటే పుట్టినరోజు వేడుకలు ఎవరైనా జరుపుకుంటుంటే మనం వెళ్ళి ఏం చెప్తాం వాళ్ళకి? శుభాకాంక్షలు తెలియచేస్తాం. మరి మన మరియ తల్లి పుట్టినరోజు ఈరోజు, కనుక అమ్మకు మనము కూడా శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయాలి. అంతే, అందరూ ఒక్కసారి నిలబడండి. చాలా కష్టంగా ఉన్నట్టుంది. హ్యాపీ బర్త్డే మమ్మ మేరీ అనండి. మరొకసారి గుడ్, కూర్చోండి. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాం సార్. బైబిల్లో మరియ తల్లి జననము గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. అయితే మరి మరియ తల్లి జననం గురించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ముఖ్యంగా మనకు ప్రోటో ఎవాంజెలియం ఆఫ్ జేమ్స్, అంటే ద గాస్పెల్ ఆఫ్ సెయింట్ జేమ్స్, పునీత యాకోబు గారి సువార్త ప్రకారముగా మరియమాత జననము గురించి మూడు ఆధారాలు మనకు అందులో కనిపిస్తాయి. మరియమాత తల్లిదండ్రులు ఎవరు? అన్న జ్వాక్యములు. ఈ అన్నమ్మ జ్వాక్యములు వివాహమైన 20 సంవత్సరాల వరకు వారికి సంతానము కలగలేదు. ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, అయినా ఫలితము దొరకటం లేదు. ఆఖరికి వారి ప్రార్థన ఫలితముగా దేవుని దూత ఒకవైపు జ్వాక్యము గారికి, ఒకవైపు అన్నమ్మ గారికి ఒకే సమయంలో శుభవార్త తెలియచేయటం జరిగింది. నీవు గర్భము ధరిస్తావు, ఆమెకు మిరియాం, అంటే మరియ అను నామధేయాన్ని మీరు పెడతారని చెప్పడం జరుగుతుంది. ఈ విధముగా దేవదూత సూచన మేరకు జన్మించినటువంటి బిడ్డకు మిరియాం లేదా మరియ అనే నామకరణము చేయటం జరిగింది. ఈ విషయంలో పునీత జెరోమ్ గారు అంటారు, పునీత అన్నమ్మ జ్వాకీములకు జన్మించిన షారోన్ రోజా పుష్పమే మరియమాత. పునీత అన్నమ్మ జ్వాక్యములకు జన్మించిన షారోన్ రోజా పుష్పమే మరియమాత. మరియమాత డాన్ ఆఫ్ సాల్వేషన్గా అభివర్ణింపబడింది. రక్షణోదయం, రక్షణకు ఆమె సహకరించినటువంటి పాత్ర అమోఘం. దైవ సంకల్పానికి తాను శిరోధార్యము వహించేసింది. లోకరక్షకుని ఈ లోకానికి తీసుకురావటానికి సిద్ధపడింది మరియమాత. ఈ విధముగా మొదటి ఆధారము జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే, జ్వాకిం అన్నమ్మలు. ఇక రెండవ ఆధారము మరియమాత జననం గురించి, ఒక మఠవాసి, హెర్మిట్ అంటాం. ప్రతి సంవత్సరము ఏ రోజున, సెప్టెంబర్ 8వ తేదీన పరలోకములో మధురమైన సంగీతము వినిపిస్తుండేదట ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు. ప్రతి సంవత్సరం ఇదే రోజు. ఏమిటి ఈ విశేషమని ఆయన దేవునిని ప్రార్థించటం జరిగింది. అప్పుడు ఒక దేవదూత ఆయనకు దర్శనమిచ్చి, ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే, టుడే ఈజ్ ద బర్త్డే ఆఫ్
Blessed Virgin Mary. All the angels are celebrating her birthday in heaven. ఈ రోజు పరిశుద్ధ కన్య మరియా పుట్టినరోజు. అందుకే అంత ఆనందోత్సాహముతో పరలోకములో దేవదూతలు మరియమాత జన్మదినోత్సవ వేడుకలు కొనియాడుతూ ఉన్నారు. అంత గొప్ప వైభవము మరియ తల్లికి ఉంది. చిన్నప్ప గారు రాసిన మొదటి లేఖ, కొరింథీయులు రాసిన మొదటి లేఖ 15:41 మనం చూసినట్లయితే, 15:41 సూర్యుని వైభవము ఒక విధము, చంద్రునిది వేరొక విధము, నక్షత్రములది మరి ఒక విధము, ఆ నక్షత్రములలో పెక్కు విధములగు అది వైభములు ఉన్నవి. సూర్యుది ఒక వైభవము, చంద్రునిది ఒక వైభవము, నక్షత్రాలది ఒక వైపు. అటు ఈ వైభవాలన్నిటికంటే భిన్నమైనటువంటి ఈ యొక్క వైభవము ఉంది. ఆ వైభవము ఎవరిది? మరియమాతది. అందుకే అంత గొప్ప అద్భుతమైనటువంటి సప్తస్వరాల రాగ స్రవంతిలో దూతలు ఆ జన్మదినోత్సవ వేడుకలను కొనియాడటము, ఆ మఠవాసి గమనించటము జరిగింది. ఇది 2వ ఆధారం మరియమాత జననము గురించి. ఇక 3వ ఆధారం ఏమిటంటే, అమలోద్భవి మాత మహోత్సవం ఎప్పుడు? ఇమాక్యులేట్ కన్సెప్షన్ ఎప్పుడు చేస్తాం మనం? డిసెంబర్ 8వ తేదీ. డిసెంబర్ 8వ తేదీ నుండి 9 మాసాలు ముందుకెళ్ళిపోండి. మళ్ళీ ఏ తేదీ వస్తుంది? 9 మాసాలు ముందుకెళ్ళిపోవాలి. తర్వాత అదే డిసెంబర్ 8 తర్వాత 9 మాసాలు లెక్క పెడితే మళ్ళీ ఏ రోజు అంటే ఏ తారీఖు వస్తుంది, ఏ నెల వస్తుంది? దట్స్ కరెక్ట్, సెప్టెంబర్ 8 ఈరోజు. ఈ విధముగా అంటే ఇక 3 నెలలు డిసెంబర్ నుంచి సెప్టెంబర్కి ఈ విధముగా కూడా కొందరు అంటే అందులోనే ఈ ప్రోటో ఎవాంజెలియం ఆఫ్ జేమ్స్ గ్రంథములో తెలియచేయబడింది. బైబిల్లో లేకపోయినా మరియమాత జననము గురించి మనము చూస్తూ ఉన్నాము. సాధారణంగా మనము గొప్ప గొప్ప నాయకుల పుట్టినరోజు వేడుకలు కొనియాడుతూ ఉంటాం. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పుట్టినరోజు వేడుకలు మనం జరుపుతూ ఉంటాం. ఆ వేడుకల సమయంలో వారి పుట్టుపూర్వోత్తరాలు, వారు సమాజానికి చేసిన గొప్ప కార్యాలన్నింటినీ ఒక్కసారి మననం చేసుకుంటూ ఉంటాము. ఇక వాళ్ళ యొక్క ప్రతిమలకు, శిలా ప్రతిమలకు పూలదండలు వేయటం జరుగుతుంది, హారతులు పెడుతూ ఉంటారు, మంచిదే. అలాగే మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలు కూడా మనము కొనియాడుతూ ఉంటాము. ఎలాంటి పుట్టినరోజు వేడుకలు మనం కొనియాడేటప్పుడు బంధువులు పిలుస్తాం. మన ఇంట్లో పుట్టినరోజు వేడుకలు జరిగితే ఇక పుట్టినరోజు వేడుకలు చాలా అమోఘము. బెలూన్స్ వాతావరణం కనిపిస్తుంది, కేక్, క్యాండిల్స్, బర్త్డే గిఫ్ట్స్, ఇక వాళ్ళు వచ్చాక శుభాకాంక్షలు, ఇక అద్భుతమైనటువంటి విందు భోజనం, ఇవన్నీ కూడా పుట్టినరోజులో భాగమే. మరి ఈనాడు మనము మరియమాత పుట్టినరోజు వేడుకలు కొనియాడుతున్నటువంటి ఈ సందర్భముగా మరొక హృదయాలు ఆనందముతో ఉప్పొంగిపోతూ ఉన్నాయి. ఇంటిలో ఎవరి పుట్టినరోజు బాగా జరుపుకుంటారు నిజంగా ఆనందంగా? తెలీదా? అమ్మ పుట్టిన, మీరు ఎవరు అమ్మ పుట్టినరోజు చేయలేంటుంది? చేయలేదా? చేయండి. అమ్మ పుట్టినరోజు మర్చిపోకండి. తెలియకపోయినా నాన్న అడిగితే చెప్తాడు. అమ్మ పుట్టినరోజు మర్చిపోకండి. ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది అమ్మ పుట్టినరోజు. మరి ఈ విశ్వానికే మరియమాత జనని. ఆమె పుట్టినరోజు మనకెంతో ఆనందదాయకం. కొందరు తమ కోసమే పుడతారట, మరికొందరు
కుటుంబం కొరకే పుడతారు, అయితే మరికొందరు అందరి కోసం పుడతారు. ఈ లిస్టులో మొట్టమొదటి వ్యక్తి యేసు ప్రభువే. ఆయన తర్వాత మరియ తల్లినే మనము ప్రస్తావించవచ్చు. ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి మాత గురించి పునీత్ అగస్టిన్ వారు ఇలా అంటారు, మేరీ ఈజ్ ద ఫ్లవర్ ఆఫ్ ద ఫీల్డ్ ఫ్రమ్ హూమ్ బ్లూమ్డ్ ద ప్రెషియస్ లిల్లీ ఆఫ్ ద వ్యాలీ. మరియ పొలములోని పుష్పము లాంటిది, ఆమె నుండి లోయలో ప్రశస్తమైన లిల్లీ పుష్పం విరబూసింది. ఏమిటా లిల్లీ పుష్పం? ఏమిటది? మరియ నుండి విరబూసిన లిల్లీ పుష్పం ఏంటి? యేసు ప్రభు, ఆయనే. అంత గొప్ప భాగ్యానికి నోచుకుంది. సరే, మన పుట్టినరోజు వేడుకలు కొనియాడుతున్నప్పుడు ఇతరులను మనం అడుగుతూ ఉంటాం, మీ పుట్టినరోజు ఎప్పుడు, మీ పుట్టినరోజు ఎప్పుడు అని. కనుక మన పండు ముసలి వాళ్ళని అడుగుతాం, అబ్బా తాత మీ పుట్టినరోజు ఎప్పుడు? అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలుసు, నేను ఎప్పుడు పుట్టానో నాకే తెలీదు. అంతే కదా, నేను ఎప్పుడు పుట్టానో నాకే తెలీదు, ఈ వయసులో పుట్టినరోజు ఏంటి మాకు అని చెబుతూ ఉంటారు. అది అవ్వా తాతల ప్రస్తావన అలా ఉంటుంది వాళ్ళ పుట్టినరోజు గురించి. ఇక మధ్య వయస్కులు, మిడిల్ ఏజెస్, ఈ మధ్య వయస్కులను అడిగితే ఆ పుట్టినరోజుకి ఏముందిలే, మా యొక్క మనసంతా కుటుంబం మీదే ఉంది, వాళ్ళని చూసుకోవటంలోనే సరిపోతుంది, ఇక మా పుట్టినరోజు సంగతి ఎందుకులే, ఆ విధంగా మధ్య వయస్సులో ఉన్నవాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇక యువత, వాళ్ళను మనం అడిగితే నీ పుట్టినరోజు ఎప్పుడు అని అడిగితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఆ ప్రశ్న విన్నప్పుడు. అవునా కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. వాళ్ళ పుట్టినరోజు గురించి ఘనముగా జరగబోయేటువంటి వారి యొక్క ప్రోగ్రాం ముందుగానే వాళ్ళు సిద్ధం చేసేసుకుంటారు. ఆన్లైన్లో కేక్ బుక్ చేసేసుకుంటారు, షాపింగ్ మాల్లో లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్ కొనుక్కుంటారు, ఫ్రెండ్స్లందరినీ ఇన్వైట్ చేసుకుంటారు, ఆ తర్వాత హోటల్లో ఒక మంచి ట్రీట్ ఇస్తారు. ఇది యువత గురించి, వాళ్ళ పుట్టినరోజు గురించి అడిగితే ఈ విధమైనటువంటి సమాధానం వస్తుంది మనకి. ఇక చివరిగా చిన్నపిల్లల్ని మనం అడిగితే నీ పుట్టినరోజు ఎప్పుడు అని అడిగితే వాళ్ళు కూడా వెంటనే నా పుట్టినరోజు ఎప్పుడో అని ఆ డేట్ చెప్పేస్తూ అమ్మా నాన్నల నుండి నేను మంచి డ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మంచి డ్రెస్ ఇస్తారు అమ్మా నాన్న నాకు, షాపింగ్ మాల్ తీసుకెళ్తారు, మంచి డ్రెస్ కొంటారు, మంచి కేక్ నా కోసం వాళ్ళు కొంటారు, నా పుట్టినరోజు అమ్మా నాన్నలు బాగా జరుపుతారని పిల్లలు కూడా చెబుతూ ఉంటారు. సరే, ఆ తర్వాత కానుకలవి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మన మానవ కుటుంబాలలో జరిగే వేడుకలు. అలాగే మనం ఇచ్చే ఇవ్వగలిగే గిఫ్ట్స్, బర్త్డే గిఫ్ట్స్ కూడా మనము ఇస్తూ ఉంటాం. మరి ఈనాడు మరియ తల్లి పుట్టినరోజు సందర్భముగా అమ్మకు మనం ఇచ్చే బర్త్డే గిఫ్ట్ ఏమిటి? మరియ తల్లికి మనము 5 రకాల పుట్టినరోజు బహుమతులు ఇవ్వాలి. గమనించండి, ఎన్ని రకాల బహుమతులు ఇవ్వాలి మనం అమ్మకు? 5 రకాల పుట్టినరోజు బహుమతి, బర్త్డే గిఫ్ట్స్ మనము ఇవ్వాలి. మొదటిది, బీ సెన్సిటివ్ టు ద నీడ్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల అవసరాలలో నీవు స్పందించాలి. నీవు ఏమి చేయగలుగుతావో అది నీవు చేయటానికి ప్రయత్నించు. కొరింథీయులకు పౌలు 2:9-7 మనం చదువుతున్నాము, సంతోషముతో దాన మనస్సు వారిని దేవుడు ప్రేమించు, లేదా ఉదారముగా దానమిచ్చు వారిని దేవుడు ప్రేమించును అని వాక్యం ఉంది. మనము ఇతరులకు ఏమి ఇవ్వగలుగుతున్నాం, అదే మరియ తల్లికి ఇచ్చే పుట్టినరోజు కానుక. ఒక వ్యక్తట ఫ్లవర్ బొక్కే స్టాల్ దగ్గరికి వెళ్ళాడు, పూల దుకాణం వద్దకు వెళ్ళి ఒక ఫ్లవర్ బొక్కే రెడీ చేయించుకుంటున్నాడు. వాళ్ళ అమ్మగారి పుట్టినరోజు కానీ 300 కిలోమీటర్ల ప్రయాణం చేసి
ఆ ఫ్లవర్ బొక్కే అమ్మకి ఇవ్వాలి అని. అతను ఫ్లవర్ బొకే తయారు చేస్తాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసాడట ఆ వ్యక్తి. ఒక పాప అలాగే ఆ పూల దుకాణం వైపు చూస్తుందట. పాప జాలితో అన్నాడు, అమ్మ పాప నీకేమైనా కావాలా అన్న. నాకు ఒక తెల్లటి గులాబీ కావాలి అందట. వెంటనే గులాబీ కొన్నాడు, ఇచ్చేశాడు. ఎందుకు నీకు అన్నాడు. మీరు చూడాలనుకుంటున్నారా? చూస్తారు ఎందుకో, అయితే నాతో రండి అని. అప్పుడు కారులో తీసుకెళ్తాడట ఆ పాపను. చేతిలో ఏముంది? తెల్ల గులాబీ ఉంది. అలా వెళుతున్నప్పుడు అక్కడ సిమెట్రీ వచ్చింది, అంటే సమాధి స్థలం వచ్చింది. ఒక్కసారి ఇక్కడ ఆపండి అని అక్కడ ఆపింది. ఆపాడు. వెంటనే డోర్ తీసి బయటకు వచ్చి వెంటనే ఒక సమాధి దగ్గరికి వెళ్ళి ఆ తెల్ల గులాబీని సమాధి మీద పెట్టి కన్నీటి ప్రార్థన చేస్తున్నట. ఆ దృశ్యాన్ని చూసి అతనికి ఎక్కడా లేనటువంటి ఒకవైపు ఆనందం, ఒకవైపు బాధ కలిగింది. ఇదేమిటి, సమాధి దగ్గర తీసుకెళ్ళింది ఏంటి ఈ వైట్ రోజ్ అని. ఆ పాప తిరిగి వచ్చేసినప్పుడు అడిగాడు, అమ్మ వైట్ రోజ్ అడిగేవి ఏమిటి అని. మా అమ్మ సమాధి అది. మా అమ్మకు తెల్లని గులాబ్ అంటే చాలా ఇష్టం. మీరు నేను అడగకుండానే నాకు మీరు కొని ఇచ్చారు, చాలా థ్యాంక్స్ మీకని కన్నీటితో ఆ పాప అతనికి చెప్పిందట. అప్పుడు అతను అనుకున్నాడు, తానే స్వయముగా సమాధి దగ్గరికి వెళ్ళి అర్పించింది ఒక తెల్లని గులాబీ వాళ్ళ అమ్మకు. నేనేమిటి పార్సిల్ చేయబోతున్నాను, ఎంత దూరం అది 300 కిలోమీటర్ల ఫ్లవర్ బొకే. వెంటనే మళ్ళా ఆ ఫ్లోరెన్స్ దగ్గరికి వెళ్ళాడట, పూల దుకాణం దగ్గరికి. ఇదిగో నువ్వు పార్సిల్ చేయకు, నేనే స్వయంగా తీసుకొని మా అమ్మగారికి ఇస్తాను తన పుట్టినరోజు సందర్భంగా అన్నాడు. చూడండి ఆ పాప విషయంలో అతను ఎంత చక్కగా స్పందించాడు. పేద అమ్మాయి ఒక్క గులాబీ అడిగింది, వెంటనే కొనిచ్చేసాడు. ఇది మరియ తల్లికి మనం ఇచ్చే మొదటి బర్త్డే గిఫ్ట్. అంటే అవసర పీడితులను మనం ఆదుకున్నప్పుడు, ఉదార స్వభావంతో మనం ఆదుకున్నప్పుడు అది మరియ తల్లికి ఎంతో ప్రీతికరముగా, అది ఒక బహుమతిగా మారుతుంది. ఇక రెండవది, ఆఫర్ హర్ యువర్ క్లీన్ హార్ట్. మరియ తల్లికి నీ యొక్క శుద్ధమైన హృదయాన్ని అర్పించు. ఎందుకు శుద్ధమైన హృదయం అని అంటున్నారంటే, మనందరి హృదయాలు కలుషితముతో కల్మషముతో నిండిపోయి ఉంటాయి. అటువంటి హృదయాన్ని అమ్మకు మనం ఇవ్వలేం, అది మరలా శుద్ధి చేసుకోవాలి పాప సంకీర్తన ద్వారా. అప్పుడు ఆ హృదయము ఆ తల్లికి ఒక చక్కటి గిఫ్ట్గా, బర్త్డే గిఫ్ట్గా మారిపోద్ది మన హృదయమే. తోటలో మరి ఎన్నో పుష్పాలు చూస్తాం, ఆ పుష్పాలను ఒక ఫ్లవర్ వ్యాజ్లో పెట్టినప్పుడు అది ఇంకా అందంగా ఉంటుంది. అలాగే మన హృదయములో మనము సకల పుణ్యాలతో ఆ హృదయ కుసుమాలను అమ్మకు అందించినప్పుడు ఆమె ఎంతగానో సంతోషిస్తుంది. ఇది మరియ తల్లికి మనం ఇచ్చే రెండవ ఫ్లవర్ బర్త్డే గిఫ్ట్. ఇక మూడవది, ప్రే ద రోజరీ ఎవ్రీ డే. ప్రతిరోజు జపమాల ధ్యానించాలి, అది అమ్మకెంతో ఇష్టము. 12వ భక్తినాథ పాపు గారు అంటారు, మై డే వుడ్ నాట్ ఎండ్ అంటిల్ ఐ హ్యావ్ ప్రేడ్ ద రోజరీ. నేను జపమాల జపించే వరకు నా దినచర్య ముగియదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను మీలో కొందరిని, అందరినీ, ప్రతిరోజు జపమాల చెప్పేవాళ్ళు ఎంతమంది మీరు చేతులు ఎత్తండి? ప్రతిరోజు ఈరో కాన్వెంట్ పిల్లలా ఏమిటి, అమ్మగారి దగ్గర ఉండే పిల్లల్లా ఉండేను. వెరీ గుడ్, మీరు కాదండి, అక్కడ నుండి ఎక్కడ చేతులు లేవలేదు. మరే తల్లికి మీరు అయితే ఇవ్వట్లేదు, బర్త్డే గిఫ్ట్ ఇవ్వట్లేదు. మీరు ప్రతిరోజు జపమాలను ధ్యానించటము మరియ తల్లికి మనం ఇచ్చే అందమైన బర్త్డే గిఫ్ట్.
ఈ శతాబ్దపు పునీతుడు ఉన్నారు, ఫాదర్ పాడ్రీ పియో. ఆయన అనుదినము జపమాలను ధ్యానించిన వాడట. ప్రతిరోజు ఎన్నిసార్లు జపాలు చెప్పేవాడంటే 40 సార్లు. మనం చెప్పలేము అన్ని సార్లు. ప్రతిరోజు 40 సార్లు జపమాలను ధ్యానిస్తూ ఉండేవాడు. ఆయనలో ఒక విశేషం ఉంది, ఈజ్ ఎ బైలింగ్వల్ పర్సన్ అంటారు. అంటే ఉదాహరణకు ఇప్పుడు నేను ఇక్కడ పూజలో ఉన్నాను, సీతమ్మదారిలో ఇదే సమయంలో అక్కడ నేను ఉండలేను కదా, కానీ ఈయన ఎక్కడ ఉండగలడట, అక్కడ ఉండగలడట. అదే బైలింగ్వల్ పర్సన్ అని అంటూ ఉంటాం. అంతటి గొప్ప భాగ్యము దేవుడానికి ఇచ్చాడు. ఇక ఈ 40 సార్లు ఎందుకు జపమాలను చెప్తాడంటే పాపాత్ములు మారు మనస్సు పొందాలనే ఉద్దేశంతోనే. అలాగే ప్రసంగాలలో మరియ తల్లి ప్రస్తావన లేకుండా ఏ ప్రసంగం ఉండదు. ఆయన చేసే ప్రసంగాలలో ఈ విధంగా జపమాలకు ఎంతో విశిష్టమైనటువంటి ప్రాధాన్యతను ఈ గురువు గారు పాద్రి పియో గారు ఇవ్వటం జరిగింది. ఇది మూడవది, జపమాల ధ్యానించడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు కూడా ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, ప్రయాణంలో ఉన్నా లేదా ఇంటి దగ్గర ఉన్నా గుడికి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సరే జపమాల మాత్రము మనం మానకూడదు. ఇక నాలుగవది, ఇన్కార్పొరేట్ హెర్ వర్చ్యూస్, ఆమెలోని సుగుణాలను నీలోకి ఆహ్వానించు, నీలో కలిగి ఉండు. ప్రేమ, విధేయత, విశ్వాసము, సేవాభావం, త్యాగశీలత, ప్రార్థన, ఇవన్నీ కూడా మరియ తల్లిలో ఉన్న సుగుణాలు. వాటిని మనము తన జీవితంలో నెమరు వేసుకుంటూ పాటిస్తూ ఉండాలి. కనుక ఇన్కార్పొరేట్ హెర్ వర్చ్యూస్, ఆమె జీవిత సుగుణాలను మనము కూడా పాటిస్తూ ఉంటే అదే మరియ తల్లికి మనమిచ్చే పుట్టినరోజు కానుకగా మారతాయి. ఇక చివరిగా ఐదవది, ఇంట్రడ్యూస్ హర్ టు సమ్వన్, ఎవరికైనా పరిచయం చేయి మరియ తల్లిని. మన ఫ్రెండ్స్ని పరిచయం చేసుకుంటాం, కానీ మరియ తల్లిని మనము పరిచయం చేయటం ఎలా? మీ దగ్గర ఏదైనా మరియ తల్లి ఫోటో చిత్రపటం ఉంటే మరొకరికి ఇవ్వండి, లేదా మరియ తల్లి స్టాచ్యూ చిన్నది ఏదైనా ఉంటే మరొకరికి ఇవ్వండి, లేదా మీ దగ్గర చిన్న జపమాల ఉంటే మరొకరికి ఇవ్వండి లేని వాళ్ళకు. ఈ విధముగా మనము మరియ తల్లిని పరిచయం చేయాలి, ఇతరులకు తెలియచేయాలి. అది మరియ తల్లికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ విధంగా ఎన్ని బర్త్డే గిఫ్ట్స్ చూసాము ఇప్పుడు మనం, నిద్రపోతున్నారు. 5 బర్త్డే గిఫ్ట్స్ ఎవరికి ఇవ్వాలి మనం? ఇవి మదర్ మేరీ మరియ తల్లికి ఇవ్వటం మనము మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా. ఈనాడు మరియ తల్లి జీవితమే ఒక పుస్తకం లాంటిది. ఆమె జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజ్ ఒక క్రొత్త పేజ్. ఆ పేజీ అంతా నిండిపోతూ ఉండేది ఆమె చేస్తున్నటువంటి గొప్ప కార్యాలతో. మనము వాటిని పాటిస్తే మన జీవితాలు కూడా దేవుని దృష్టిలో ఘనముగా అవి అంటే దీవించబడుతూ ఉంటాయి. ఇంగ్లీష్లో అంటారు, గ్రేట్ అచీవ్మెంట్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ త్రూ సాక్రిఫైస్, అంటే త్యాగము ద్వారా మాత్రమే గొప్ప కార్యాలు సాధ్యపడతాయి. మరే తల్లి జీవితమే త్యాగ జీవితము. కన్యకగా గర్భము ధరించటం అనేటువంటిది అసాధ్యమైన పని. అది అప్పటి నుండి సిలువ చెంత వరకు కూడా ఆ తల్లి ఎన్నో త్యాగాలు చేసుకుంటూ వెళ్ళింది దేవునికి ఇచ్చిన మాట వలన. ఆ త్యాగ ఫలితము వలననే ఈనాడు యావత్ ప్రపంచము కూడా రక్షణ పొందగలిగే భాగ్యానికి నోచుకున్నాం. త్యాగాలు చూడండి, ప్రకృతిలో మనకు ఎన్నో త్యాగాలు చేస్తున్నటువంటి జీవరాశులు మనకు అనిపిస్తాయి. ఐస్ క్యూబ్ కదా, సమ్మర్లను మంచినీళ్ళు తాగాలనుకున్నప్పుడు మామూలు మంచినీళ్ళ కంటే ఏ మంచినీళ్ళు తాగాలనుకుంటావు? ఐస్ వాటర్, ఐస్ క్యూబ్ వేస్తావు అందులో గ్లాస్ వాటర్లో, అదేమవుద్ది? అది కరిగిపోద్ది. అంటే తను తాను త్యాగం చేసుకొని దాన్ని చల్లని పానీయంగా మలచుకుంటుంది, నీకు అందిస్తుంది త్యాగము.
ఆ త్యాగంలో ఒకరి త్యాగం ఒకరు మరొకరికి ఆనందాన్ని ఇవ్వాలి. ఒక బ్యాటరీ, ఈ బ్యాటరీలు మనం వాడతాం సాధారణంగా టార్చ్ లైట్స్ అనో లేదా ఛార్జింగ్ లైట్స్, వీటికి అవి కరిగించుకుంటూ వెలుగును ఇస్తూ ఉంటాయి. అగ్గిపుల్ల నువ్వు పొయ్యి ముట్టించాలంటే అగ్గిపుల్ల నువ్వు గీయాలి, అది అలా కాలుతూ ఉంటుంది కానీ నీ పొయ్యి వెలుగుతుంది. కనుక అగ్గిపుల్ల కూడా త్యాగం చేసుకుంటుంది, తను తాను కరిగిపోతుంటుంది. ఇక నీరు స్నానం చేసిన తర్వాత ఆ నీరు ఎలా మారిపోతుందట, మురికిగా మారిపోతుంది. తాను మురికిగా మారి మన దేహాన్ని శుద్ధి చేస్తుంది నీరు, అదొక త్యాగం. ఇక క్యాండిల్ దాన్ని తాను కరిగించుకొని మనకు వెలుగునిస్తుంది. ఇదంతా మరియ తల్లి జీవితానికి వర్తిస్తుంది. అంత గొప్ప త్యాగమయ్యి మరియ తల్లి, అటువంటి తల్లి యొక్క పుట్టినరోజును ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాం దేవుని బిడ్డలారా. మరియ తల్లి అనే పేరు వినేసరికి ఆమె పుణ్యక్షేత్రాలు ఎక్కడున్నాయా అని తెలుసుకొని మరీ మరిగెడుతున్నారు ఈరోజు, ఎక్కడెక్కడున్నాయో. మరియ తల్లి పుణ్యక్షేత్రాలు ప్రపంచమంతా ఉన్నాయి. ఫ్రాన్స్ దేశంలో ఉంది, పోర్చుగల్ దేశంలో ఉంది, లూత్స్, ఫాతిమా, మెజ్జగోత్, గౌడలుపే, ఇక మన భారతదేశంలో వేలాంగణి చూడబోతున్న త్వరలో, నాగపట్నం, ఇక మన విశాఖపట్నం మేరీ మాత, రోజ్ హిల్, ఇక ఇది మన రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి గుణదల, అదే విజయవాడ గుణదల, ఇక నిర్మలగిరి, ఇలా అన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. పరిగెడుతూ ఉంటారు అక్కడికి వెళ్ళి, ఇక కొబ్బరికాయలు, హారతి, అరటిపళ్ళు, పుష్పాలు అన్నీ పోటాపోటీగా కొనేసి అర్పించేస్తూ ఉంటారు. ఓకే మంచిదే, అయితే అది నిజమైన భక్తేనా, తల్లి అదేనా మన నుండి కోరుకుంటున్నది, అది నిజమేనా అది మనము అర్థం చేసుకోవాలి. కొత్తగా పెళ్ళయిందట భార్యాభర్తలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూడాలనిపిస్తుంది కదా ఎవరికైనా వాళ్ళ బంధువులకి. కనుక ఒక ఆయన ఫోన్ చేసాడట, ఇదిగో నేను రేపు మిమ్మల్ని చూడటానికి వస్తున్నాను అని. వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి, ఎన్ని రోజులు ఉంటాడో ఏమిటో, వస్తున్నాడట రేపు. సరే తెల్లారింది, గేటు తెరతెర శబ్దం అనిపించింది, చుట్ట వచ్చేస్తున్నాడు. అది చూసిన భర్త భార్య కొట్టడం మొదలెట్టాడట. భార్య ఏడుస్తుందట, అంతే కదా మరి, దగ్గరికి వచ్చి నేను రాంగ్ టైంలో వచ్చాను అని వెనక్కి తిరిగిపోయాడట. నేను రాంగ్ టైంలో వచ్చానని వెనక్కి తిరిగి వెళ్ళాడు. అలా వెళ్ళిపోయినప్పుడు భర్త అనడట భార్యకి, ఇదిగో నేను నిజంగా కొట్టాను అనుకుంటున్నావా, అంతా ఉత్తిదే అనడట. భార్య అందట, ఏమంటో నేను నిజంగా ఏడ్చాను అనుకుంటున్నారా, అంతా ఉత్తిదే అనడట. అందట వెనక నుండి ఎవరో మాట్లాడబడతారు, నేను నిజంగా వెళ్ళిపోలేదు, అంతా ఉత్తిదే అనట. అంతా ఉత్తిదే, మరి భక్తి అంతా ఉత్తిదేమో. పండగలు వచ్చినప్పుడు మన మహా అడాబడి చేసేసుకుంటున్నాం, పండగలు వచ్చినప్పుడైనా ఈ భక్తి అనేటువంటిది అనుదినము మన జీవితంలో ఎవరో చూస్తున్నారని కాదు, వ్యక్తిగతముగా దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని మనము జీవించటం నేర్చుకోవాలి దేవుని బిడ్డల. అటువంటిదే దేవునికి ఎంతో ఇష్టం. సరే ఇది మరియ తల్లి జన్మ గురించి. ఇక రెండవ అంశము ఆరోగ్యం. ఈరోజు ఆరోగ్య మాత లేదా వేలాంగణి మాత పండగని మనము చెబుతూ ఉన్నాం. ఎవరైనా మనం కలిసినప్పుడు మనం వేసే మొట్టమొదటి ప్రశ్న ఏమిటో చెప్తారా మీరు? వెరీ గుడ్, తెలుగులో అయితే బాగున్నా, ఇంగ్లీష్లో అయితే హౌ ఆర్ యూ చూడండి. అంటే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యము మనకు చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటే కదా ఏ వ్యక్తి అయినా బ్రతుకుతూ ఉంటాడు. అందుకే మనం వేసే మొదటి ప్రశ్న హౌ ఆర్ యూ. ఈనాడు శారీరక ఆరోగ్యానికి నాడు ప్రపంచము ఎంతో శ్రద్ధ వహిస్తూ
ఉండే శారీరక ఆరోగ్యం కొరకు. అందుకే జార్జ్ బెర్నార్డ్ పోయిట్ అంటాడు, దెర్ ఈజ్ నో సిన్సియర్ లవ్ దాన్ ద లవ్ ఆఫ్ ఫుడ్. ఆహారము మీద ఉన్న ప్రేమ కంటే నిజాయితీతో కూడిన ప్రేమ లేదు. దేని మీద ఎక్కువ ప్రేమ ఉంటుందట? ఆహారం మీద. ఎందుకంటే అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే న్యూట్రిషియస్ ఫుడ్, ఈ న్యూట్రిషియస్ ఫుడ్ని ఎప్పుడూ తీసుకుంటారు. పౌష్టిక ఆహారాన్నే తీసుకుంటారు, మినరల్ వాటర్నే తీసుకుంటూ ఉంటారు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు, జిమ్కి వెళుతూ ఉంటారు, మార్నింగ్ వాక్ వెళ్తూ ఉంటారు. ఎందుకు? ఆరోగ్యం కదా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వెరీ గుడ్, మంచిదే. ఈ ఆరోగ్యాన్ని మనము కాపాడటం కోసం ఇన్ని ప్రయత్నాలు మనము చేస్తూ ఉంటాం. ఇక వంటల విషయంలో కూడా మనము ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ వహిస్తుంటాం. అనసూయమ్మ గారు అనే ఒక ఆవిడ పక్కింటికి వెళ్ళిందట, సుజాత అని ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ సుజాత నువ్వు ఎప్పుడు వెరైటీ వంటలు చేస్తావట అని అడిగిందట. ఎప్పుడు నువ్వు వెరైటీ వంటలు చేస్తావట అని. అదేమండి అత్తగారు, మా మామగారికి ఆవిడకు షుగర్, అంచేత కాఫీలో టీలో నేను షుగరు వేయను. ఇక మా అత్తగారికి బీపీ, ఏం వేయకూడదు, ఉప్పు వేయకూడదు, ఉప్పు వేయను లేదు. మా ఆయన గారికి అల్సర్, పులుపు వేయను నేను. మరి నాక కడుపు నొప్పి ఎప్పుడు, ఏం వేయకూడదు నేను, వెరీ గుడ్, కారం. ఇది మా వెరైటీ వంట అందట. అంటే ఆరోగ్యం కోసం ఎంతగా మనము పని తెస్తున్నామో చూడండి, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. నిజమే, ఆరోగ్యమే మహాభాగ్యం అని మనము అంటూ ఉంటాం. ఈనాడు మరియ తల్లిని ఆరోగ్య మాతగా లేదా వేలాంగణి మాతగా మనము కొనియాడుతూ ఉన్నాం. ఆ తల్లి నిజమే ఆరోగ్యానికి ఆమె ప్రతిరూపమే. వేలాంగణిలో నాగపట్నంలో జరిగిన సంఘటనలు మనకు తెలుసు, 16వ శతాబ్దం. అవన్నీ నేను ఇప్పుడు వివరించడం లేదు. క్లుప్తంగా చూడాలంటే ముందుగా పాలు తీసుకుని వెళుతున్నటువంటి ఒక గొల్ల బాలుడు అలసిపోయి చెట్టు క్రింద వాడు కునుకుపాట్లు పడుతున్నాడు. ఒక అందమైన స్త్రీ స్వరము వినిపించింది. మెలకువ చూస్తే ఒక అందమైన వ్యక్తి, ఆ యువతి చేతిలో ఒక బాలుడు. ఒక గ్లాసును పాలిస్తావా అంటే కొంచెం భయపడ్డాడు ముందు, ఎందుకంటే అక్కడ యజమాని ఒప్పుకోడు పాలు తగ్గిపోతే. ఆయన భయం భయంగా గ్లాసుని పాలు తీసి ఇచ్చేశాడు. వెంటనే వాడు వెళ్ళిపోయాడు గ్రామంలోకి. ఆస్వామి ఇంటికి వెళ్ళాడు, పాలు ఇచ్చాడు, తిట్టాడు, ఏరా ఇంత లేట్ చేసావు, అలాగే పాలు ఎట్టి కొంచెం తగ్గాయని తిడుతూ ఉన్నాడట. లోపల ఆవిడ వేడి చేస్తుంది పాలు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఏం జరిగింది? ఆ పాలన్నీ పొంగిపోయి ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తాను. అయ్యో ఏమిటిది, ఏమిటిది అంటే ఏంటి అసలు ఏం జరిగిందంటే జరిగిందంతా చెప్పేశాను. అది గొప్ప అద్భుతమే, గమనించండి. ఆ కుర్రవాడికి రావాల్సినటువంటి శిక్ష తప్పిపోయింది. ఆ కుర్రవాడు బ్రతికిపోయాడు. ఇక రెండవది కుంటివాడు, మజ్జిగ అమ్ముకునేవాడు ఆ బాలుడు. ఆ బాలుని మజ్జిగ అడుగుతాడు, మరి తల్లితారు ఆ బిడ్డకు బాలయ్య వాడు ఇస్తాడు. ఎప్పుడైతే ఇలా గ్లాస్ ఇచ్చాడో, నీవు లేచి నడువరి మరియమ్మాత చెప్పడం జరుగుతుంది. వెంటనే కుంటివాడు లేచాడు, గొంతులు వేటు మొదలెట్టాడు ఆనందంతో. ఇలా మనము మరియ తల్లి ఆరోగ్య మాతగా తను ఈ లోకములు అనేక చోట్ల గొప్ప అద్భుత కార్యాలే ఆ తల్లి చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుచేతనే ఆరోగ్య మాతగా ఆ మాత మనందరి జీవితాలలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. తన కుమారుని మన కోసం ప్రార్థించి మన శారీరక ఆధ్యాత్మిక రుగ్మతల నుండి విడుదల పొందటానికి ఆ తల్లి మనకు సహాయపడుతుంది. ఇక చివరి అంశము అంకితం. ఏమిటి అంకితం? ఈరోజు మరియ తల్లి పుట్టినరోజు సందర్భముగా టుడే ఇస్ ద గర్ల్ చైల్డ్ డే అంటాం, బాలిక సంస్మరణ దినం. మరియ తల్లి పుట్టినరోజు సందర్భముగా ఈనాడు మనము
బాలిక జన్మ అంటే బాలిక దినము, బాలికలను మరియ తల్లికి అర్పిస్తూ ఉంటున్నాము ఈరోజు మనము. ఈ బాలిక అమ్మాయి అంటాం, అమ్మాయి పుట్టినప్పుడట అందరూ అనుకుంటారట ఒకరోజు ఎక్కడ పోద్దట, అత్తగారింటికి పోద్ది. అందుకే అమ్మాయిని ఆడబిడ్డని ఏమంటారు, అమ్మాయిని అందుకే అంటారట ఆడబిడ్డ అంటే అక్కడ బిడ్డ, అక్కడ పోతుంది. ఇది ఈనాటి పరిస్థితి, ఆడబిడ్డ. అందుచేత ఆడబిడ్డకు జరగాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఈనాడు సమాజంలో మనము చూడలేకపోతున్నాం. అందుకే బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ అంటాడు, ఆడపిల్లలంటే టెన్షన్ కాదు, 10 సన్స్తో సమానం. ఆడపిల్లంటే టెన్షన్ కాదు, మరి దేంతో సమానం, 10 సన్స్తో సమానం. అంటే ఆడపిల్ల 10 మంది అబ్బాయిలతో సమానం. ఎంత క్రెడిట్ ఇచ్చేశాడు, అందరు తప్పట్లు కొడదాం. ఆర్ యూ హ్యాపీ? లేదట, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. టెన్షన్ కాదు, ఆడపిల్లంటే 10 సన్స్తో సమానము. మన పశువుల్లో జంతువుల్లో ఆడది కావాలని కోరుకుంటాం. ఎందుచేత? అవి పిల్లలు పుడతాయి వాటికి సంపాదన మనకి. మరి ఆడపిల్ల పుడితే మనకు సంపాదన ఏంటి? ఈనాడు ఇదే ఆలోచన కుటుంబాలలో, ఆడపిల్ల పుడితే ఏంటి లాభం? వాళ్ళ చదివించాలి, చదివించిన తర్వాత పెళ్ళిళ్ళు చేయాలి, పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కట్నాలు ఇవ్వాలి, ఆ పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా ఆడపడుచు కట్నాలు ఇవ్వాలి. ఎన్నెన్నో ఈ సాంప్రదాయాలని పాటించాలి. ఇల్లంతా ఖాళీ అయిపోద్ది, ఆమెకే పోసేయాలి డబ్బులన్నీ కూడా. ఇవన్నీ మనసులో కలుగుతూ ఉంటాయట ఆడపిల్ల అనేసరికే. అందుకే చదివించడానికే చాలామంది ఈనాడు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. ఎందుకు? అది మా ఇంట్లో ఉండేది కాదు, ఒకరోజు వెళ్ళిపోయేదే. ఇలా ఆడపిల్లకు జరగాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఈనాడు చాలా చోట్ల జరగటం లేదు. అందుకే వాళ్ళు చదువుకునే భాగ్యాన్ని దూరం అయిపోతున్నారు ఈనాడు మన ఆడపిల్లలు. వాళ్ళకు రావాల్సినటువంటి గౌరవము కానీ వాళ్లకు మనం చేయాల్సినటువంటి గొప్ప గొప్ప కార్యాలు కానీ చేయలేకపోతూ ఉన్నాం. అందుకే వేదాలలో మనం విన్నటువంటి ఈ ఆరోగ్యం మనకు తెలుసు, ఎత్ర నార్యస్సు పూజ్యంతే తత్ర రమ్యంతే దేవతాహ. ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు ఆనందిస్తారు. ఈనాడు ఎంతమంది స్త్రీలు గౌరవింపబడుతున్నారు మనందరికీ తెలుసు. రోడ్డు మీద వెళ్తుంటే స్త్రీకి ఎంత గౌరవం వస్తుంది ఈనాడు, టీజింగ్ ఏడిపించేయాలి వాళ్ళు. ఐ లవ్ యూ చెప్పేస్తున్నాడు ఎవడు పడితే వాడు, సెల్ ఫోన్లో నెంబర్ అడిగేస్తున్నాడు. ఒప్పుకోకపోయినా ఐ లవ్ యూ తిరిగి చెప్పకపోయినా కోస్తాడు, పీకలు కోసేస్తున్నాడు, యాసిడ్ పోసేస్తున్నాడు. చూడండి ఎంత దారుణమైనటువంటి సంఘటనలు ఈనాడు మనము సమాజంలో చూస్తున్నాము దేవుని బిడ్డలారా. అందుచేత ఈనాడు స్త్రీ జాతికి మనము ఇస్తున్నటువంటి గౌరవము నానాటికి అది దిగజారిపోతుంది. షేక్స్పియర్ అంటాడు, ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ పాసిబిలిటీస్. ప్రతి బిడ్డ అనేకమైనటువంటి అవకాశాలకు నిలయం. అంటే ఆ బిడ్డలో అనేక అవకాశాలు ఉండవచ్చు. మరి గర్భంలోనే చంపేస్తే ఆడపిల్లను ఒక మదర్ తెరేజా ఈ లోకంలోకి వచ్చేదా? గర్భంలోనే అన్నమ్మ జోకిములు చంపేస్తే మరియ తల్లి ఈ లోకంలోనికి వచ్చేదా? గమనించండి ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయో ఒక ఆడబిడ్డలో, ఎలాంటి అవకాశాలు ఉన్నాయో. అలాంటి ఆడబిడ్డలు ఈనాడు అత్యాచారాలకు గురి అవుతున్నారు. ఇటీవల కొల్లకోటలో జరిగినటువంటి ఒక సంఘటన, ట్రైనీ డాక్టర్ యావత్ భారతదేశం అంతా కూడా సిగ్గుతో తలదించుకున్నటువంటి ఘడియది. ఇంకా చాలామంది ఆడపిల్లలు బాల కార్మికులుగా మారిపోతున్నారు. ప్రపంచమే ఇటువంటి పరిస్థితుల చీకటిలో కొట్టుమిట్టాడుతూ ఉంది. పోప్ ఫ్రాన్సిస్ గారు మిలాన్ వెళ్ళినప్పుడు ఒక అనాథ అమ్మాయి
కాలేజ్ గర్ల్ పోపు గారి దగ్గరకు వచ్చి, పోపు గారా తండ్రి గారా, ఎందుకు మా ఆడపిల్లలు అత్యాచారాలకు వ్యభిచార గృహాలకు గురి అవుతున్నారు, నాకు మీ నుండి సమాధానం కావాలని అడిగిందట. పోపు గారు అప్పటికే ఆయన ఇంగ్లీష్లో చిన్న సందేశం ఇవ్వాలనుకొని తన సొంత భాషలో, పోపు గారి సొంత భాష ఏంటి, స్పానిష్, ఆ భాషలో ఆయన అన్నారట, అమ్మా నేను సమాధానము చెప్పలేని ప్రశ్న నాకు వేశావు, నేను సమాధానము చెప్పలేని ప్రశ్నను నాకు వేశావు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూసి ఆయన చెప్పిన మాటలు. ఆకలితో అలమటిస్తున్నటువంటి ఆడబిడ్డకు, అనాథ పిల్లలను చూసినప్పుడు, అత్యాచారాలకు గురి అవుతున్నటువంటి ఆడపిల్లలను చూసినప్పుడు, లైంగిక వేధింపులకు గురి అయినటువంటి ఆడపిల్లలను చూసినప్పుడు మీ హృదయము ద్రవించదా? మీ హృదయ ఘోష ఎక్కడ? ఎక్కడ మీ స్పందన? అక్కడ ఉన్నటువంటి ప్రజలను పోపు గారు ప్రశ్నించడము జరిగింది. అందుకేనట ఆడపిల్లలకి రెండు బహుమతులు ఇవ్వాలట, ఇది గుర్తించండి, ఆడపిల్లలకు రెండు బహుమతులు ఇవ్వాలి, పుట్టినరోజును కాదు. ఏంటంటే రెండు కూడా నవ్వుతారు మీరు అవి వింటే, ఒకటి రూట్స్ వేళ్ళు, రెండవది వింగ్స్ అంటే రెక్కలు. ఇదేంటి ఇలాంటి గిఫ్ట్ల ఆడాలకి అనుకోవచ్చు. చెట్టు నిలబడాలంటే ఏమవసరం కదా, ఒక ఆడపిల్ల జీవితం నిలబడాలంటే వేరు అవసరం, అంటే ఆధారం, అది ఇతరులు ఒక ఆడపిల్లకు ఆధారమై ఉండాలి, నేను నీకు ఉన్నాను అనేటువంటి ఆ భయం ఇవ్వాలి, ముఖ్యంగా తల్లిదండ్రులు వేళ్ళు వాళ్ళకు కలిగించాలి నిలబడటానికి, జీవించటానికి. రెండవ కానుక వింగ్స్ రెక్కలు, రెక్కలు ఉన్నప్పుడే పక్షి ఎగురుతుంది, చేరాల్సిన గమ్యానికి చేరుతుంది. అలాగే వాళ్ళకు రెక్కలు కూడా ఇవ్వాలంటే వాళ్ళు ఎంతవరకు ఎగరగలరు, అంటే ఎంతవరకు చదువుకోగలరు, ఎంతవరకు తమ జీవితంలో స్థిరపడగలరో ఆ స్థాయి వరకు వాళ్ళకు మీరు రెక్కలు అందించాలంటే సహకరించాలి వాళ్లకు. ఆ విధముగా వారి జీవితాలు ఈ విశాల ప్రపంచంలో విహరించగలుగుతూ ఉంటాయి. ఈనాడు ఒక్కొక్క ఆడపిల్ల ఒక పుష్పముతో సమానమట. ఈ పుష్పాలన్నీ కలిస్తే ఈ ప్రపంచము అందమైన పూల తోటగా అలరారుతూ ఉంటుంది. నిజమానా? మీరు దేనికి ఏమి తల్లోపురం? మీరు ఒక పుష్పము లాంటి వాళ్ళట. మీరందరూ కలిస్తే ఈ ప్రపంచము అందమైన పూల తోటగా మారుతుంది. అది మీకు ఇచ్చిన వరం, అది చప్పట్లు కొట్టండి మరొకసారి. అది ఇక చివరిగా జవహర్లాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన మాటలు, When the woman is on the move, the family moves, and the village moves, and the whole nation moves. ఒక స్త్రీ ముందుకు కదిలినప్పుడు కుటుంబము ముందుకు కదులుతుంది, ఒక కుటుంబము ముందుకు కదిలినప్పుడు సమాజము ముందుకు కదులుతుంది, సమాజం ముందుకు కదిలినప్పుడు జాతి అంతా ముందుకు సాగుతుంది. చూడండి మీ జీవితాన్ని ఏ స్థాయికి జవహర్లాల్ నెహ్రూ తీసుకెళ్ళాడు, అంతటి గొప్ప వైభవాన్ని ఒక ఆడపిల్లకు ఇవ్వటం జరిగింది. అందుకని ఈరోజున ద గర్ల్ చైల్డ్ డే అని పిలుస్తుంటాం, మరియ తల్లి పుట్టినరోజు సందర్భముగా. అందుచేత దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము వేళాంగణి మాత పండగ సందర్భముగా ఆ తల్లి గురించి మూడు విషయాలు, ఆమె పుట్టినరోజు అంశము, ఆరోగ్య మాతగా లేదా వేళాంగణి మాతగా ఆమె చేస్తున్నటువంటి స్వస్థతలు వరాలంటే తన కుమారుని ద్వారా మనకు చేస్తున్న స్వస్థతలు, చివరిగా మూడవది ఆడపిల్లలు మరియ తల్లికి సమర్పించబడాలి. ఆ తల్లికి జరిగినటువంటి ఆ వైభవము ఆడపిల్లలు కూడా కలగాలని ప్రార్థిద్దాం. ఆమేన్.